హలో అండి, వెల్కమ్ టు ఫుడ్ బై బాబు. ఇవాళ ఎన్నాళ్ళగానో ఎందరో అడుగుతున్న సింపుల్ రెసిపీ టమాటో రసం రెసిపీ. నేను చెప్పే తీరులో చేయండి, గ్లాసులతో తాగేంత రుచిగా ఉంటుంది టమాటో రసం. చేసుకున్న రోజు ఇంకా 4-5 ముద్దలు ఇంకాస్త తృప్తిగా తినేంత బాగుంటుందండి. రెసిపీ బాగా ఈజీనే, కానీ కొన్ని ఖచ్చితమైన పద్ధతులున్నాయి. వీడియో చివరి దాకా చూడండి, బెస్ట్ టమాటో రసంను ఎంజాయ్ చేస్తారు. ఇక ఎలా చేయాలో చూద్దామా అండి. మొదటిగా 1/2 కప్పు కందిపప్పును 1/2 గంట పాటు నానబెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న 3 టమాటాలను ఇందులో వేసి 1 స్పూన్ ఆయిలు, కొద్దిగా ఉప్పును వేసి ఇవి మునిగేంత వరకు కొన్ని నీళ్లు వేయాలండి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో చేసుకున్న వాళ్ళైతే 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 10-15 నిమిషాలు ఉడికిన తర్వాత ఇక్కడ మా అమ్మ చూపిస్తుంది కదా, ఈ విధంగా పప్పును ప్రెస్ చేస్తే ఉడికినట్టు మనకు అర్థమవుతుంది. అప్పుడు పొయ్యి మీద నుంచి దింపేసి ఎక్సెస్ వాటర్ను సపరేట్ బౌల్లోకి వంపేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. చూశారు కదా అండి, ఈ విధంగా బాగా మెత్తగా మెదుపుకొని ఈ పేస్ట్ను ఈ ఎక్సెస్ వాటర్ ఉంచుకున్నాం కదా ఆ బౌల్లోకి సపరేట్ చేసుకొని మనకు కావాల్సిన నీళ్ళు ఇంకొన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో కడాయిలో 2-3 స్పూన్ల నూనె వేసి సన్నగా తరిగిన ఆనియన్స్, తరువాత గింజలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ అనేటివి ఎర్రగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ఇప్పుడు దాకా వెనుపుకున్నాం కదా ఆ పేస్ట్ను వేసేసి ఇందులోకి రసం పౌడర్ వేయాలండి. ఇది మా ఇంట్లోనే మా అమ్మ చేసింది, హోమ్ మేడ్ రసం పౌడరు. ఇది ఎలా చేసిందో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తానండి. ఇంకాస్త పసుపుని వేసి కొంచెం కలర్ కోసం, అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసి మూత పెట్టి మరి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా నురుగు వస్తుంది కదా, ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు టమాటో రసం రెడీ అయినదండి. అంతే, ఎంత టేస్ట్గా ఉంటుందండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం కీప్ వాచింగ్ ఫుడ్ బై బాబు.